పంజరంలో చిలుక. జీవుడు బ్రహ్మమేనని, బ్రహ్మ కంటే వేరు కాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకల, రక్తమాంసాలతో ఉన్న అస్థి పంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచడం నేరం. దానికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని జీవకారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు, నోరు లేని జీవాలు వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. లోకం అంతా సుఖంగా ఉండాలని ఆప్తవాక్యం చెబుతున్నది. ఉత్తమ జీవి అయిన మనిషి మిగతా జీవరాశుల బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కలలతో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతున్నది. జీవుడు నేరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందాన ఈ శరీరం తనది అనుకోవడం వల్లే అన్ని అనర్థాలకు తెరలేస్తున్నది. నేను దేహాన్ని కాను, ఈ దేహం నాది కాదు అన్న ఎరుక కలిగినప్పుడే జీవుడు బ్రహ్మ అవుతాడు. నీవు ఆత్మవు, బ్రహ్మవు అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి. అజ్ఞానం వల్ల పంజరాన్ని, చిలుకను వేరుగా చూడలేక మనిషి మాయా సంసారంలో తానే ఒక పంజరపు చిలుక అయ్యాడు. దేహమే దేవాలయం అన్నప్పుడు దేవాలయాన్ని రోజు శుభ్రం చేసినట్లు పవిత్రంగా శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శుభ్రం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవాలయాన్ని పరిశుభ్రం చేయడానికి పరివారం ఉన్నది. దేహాలయాన్ని అలా ఉంచుకోవడానికి ఎవరికి వారే ప్రయత్నించాలి.